హాయ్ ఫ్రెండ్స్, అందరికంటే ముందుగా క్యాష్బ్యాక్ ఆఫర్స్, ఎర్నింగ్ యాప్స్, బెస్ట్ డీల్స్, డిస్కౌంట్స్ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ అంటే ఏదో చాలామంది ఏదేదో అనుకుంటారు. సో వాట్సాప్ గ్రూప్ ఎలా ఉంటుందో సేమ్ లైక్ ఇలాగే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో టెలిగ్రామ్ అకౌంట్ లేని వాళ్ళు కూడా క్రియేట్ చేసుకోండి. మంచి మంచి ఆఫర్స్ అనేది ఎంతోమంది మిస్ అవుతూనే ఉంటున్నారు. సో లేట్ చేయకుండా ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్దాం. కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మీ పేటిఎం అకౌంట్లో 3 రూపాయలు ఫ్రీగా అయితే వస్తాయి. సో దాని తరఫున ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు లైవ్లో అనేది. చాలామంది 3 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో అది ఎలా తీసుకుంటారో తెలుసుకుందారు. ఫస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. యాప్ పేరు వచ్చేసి Money91. సో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ రిఫర్ కోడ్ ఆప్షనల్ అని చెప్పి కనపడుతుంది కదా, అక్కడ మీ నేను ఇస్తాను ఒక రిఫర్ కోడ్ అనేది, ఆ కోడ్ని మీరు ఎంటర్ చేసుకుని నెక్స్ట్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మీకు 3 రూపీస్ కానీ 6 రూపీస్ కానీ సైన్ అప్ వస్తుంది. నార్మల్గా అయితే 3 రూపీసే వస్తుంది, కొంతమందికి 6 రూపీస్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మీకు లైవ్లో కూడా రిడీమ్ చేద్దాం ఒకసారి. సో వాలెట్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకుంటున్నాను. సో నా దాంట్లో వచ్చేసి 141 ఉన్నాయి. అండ్ ఇక్కడ నాట్ నో మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు విత్డ్రా చేస్తాను చూడండి. సో 70 రూపీస్ నేను విత్డ్రా చేస్తున్నాను. అండ్ ఇక్కడ ట్యాక్స్ కూడా ఉంటుంది, చాలా తక్కువే ట్యాక్స్ అనేది, 4% ట్యాక్స్ అంటున్నారు. సో నేను పేటిఎంకి అయితే ఇప్పుడు విత్డ్రా చేశాను. లైవ్లో చూద్దాం మనకి పేటిఎం అకౌంట్కి వస్తుందో లేదో. సో ఇక్కడ చూడండి, విత్డ్రా అనేది పెండింగ్లో ఉంది. 7 డేస్ అయితే మన పేటిఎం అకౌంట్స్ రావడానికి 7 డేస్ అయితే పడుతుంది అంటున్నారు. సో స్టార్టింగ్లో మీకు 3 రూపీస్ మాత్రం ఇన్స్టాంట్గా అయితే వచ్చేసింది, తర్వాత మాత్రం లేట్ అయితే అవుతుంది. దీంట్లో సెల్ఫ్ ఇన్కమ్ ఏమైనా ఉందా అది కూడా తెలుసుకుందాం. సో సెల్ఫ్ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ మనకి స్పిన్స్ ద్వారా ఇన్కమ్ అయితే వస్తుంది. సో కానీ ఈ స్పిన్స్లో 2 రకాల క్యాష్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి వాలెట్ క్యాష్, ఇంకోటి ఎం క్యాష్ అని చెప్పి ఉంటుంది. వాలెట్ క్యాష్ అయితేనే మీకు యూజ్ అవుతుంది, ఎం క్యాష్ అయితే మనకి యూస్ఫుల్ అయితే అవ్వదు. సో ఎం క్యాష్ అనేది మనకి విత్డ్రా చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. విత్డ్రా చేయడానికి 20 ఎం క్యాష్ కావాలి ఏదైనా విత్డ్రా చేయాలి అనుకుంటే. సో స్టార్టింగ్ మాత్రం 3 రూపీస్ మీరు వెంటనే రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఒక మంచి యాప్ గురించి తెలుసుకుందాం. యాప్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ పేమెంట్ ప్రూఫ్స్ అనేది చూద్దాం. సో అందులో ఫస్ట్ మీకు పేమెంట్ వచ్చేటప్పుడు, అంటే ఫస్ట్ విత్డ్రా వచ్చేటప్పుడు మీకు 1 రూపీ అనేది టెస్టింగ్ కోసం పంపిస్తారు, అంటే మీ అకౌంట్కి సెండ్ అయ్యిందా లేదా అని చెప్పి చెకింగ్ కోసం. 15 రూపీస్ పేమెంట్. అండ్ పైకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే 152 పేమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 116 పేమెంట్, ఇంకోటి 328 పేమెంట్. సో పెద్ద పెద్ద పేమెంట్స్ కూడా వస్తున్నాయి, చాలా బాగా పేఅవుట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు యాప్ ఏంటో కూడా తెలుసుకుందాం, ఎలా పేఅవుట్స్ వస్తాయి. అండ్ పర్ రిఫర్కి వచ్చేసి 50 రూపీస్ అయితే వస్తాయి. చాలామంది రిఫర్కి చేయగానే 50 రూపీస్ రాలేదన్న అది దాన్నే అంటారు. సో పూర్తి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో తెలుసుకోండి రిఫర్కి ఎలా వస్తాయనేది. సో ప్రజెంట్ నా దాంట్లో ఎర్నింగ్స్ వచ్చేసి 157.15 అయితే ఉన్నాయి. ఈ రోజు నా సెల్ఫ్ ఎర్నింగ్ 80 రూపీస్ వరకు అయితే వచ్చింది. సో ఎలా చేయాలి మొత్తం కండిషన్స్ అన్ని తెలుసుకుందాం. సో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి సో ప్లీజ్ రీస్టార్ట్ ద యాప్ అని చెప్పి వస్తుంది అప్పుడప్పుడు. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలో అది కూడా తెలుసుకుందాం. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే యాప్ని క్లియర్ డేటా కొట్టి మళ్ళీ ఒకసారి లాగిన్ చేస్తే సరిపోతుంది, మీకు ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ రికార్డ్ సింబల్ ఉంటుంది, పైన వచ్చేసి 2 or 3 లైన్స్ అయితే ఓట్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకసారి ఓట్స్ అనేది చూడండి, మీకు ప్రొనౌన్సియేషన్ వస్తుందా లేదా అనేది. ఇప్పుడు నేను రికార్డ్ సింబల్ ఆప్షన్ అనేది ఫస్ట్ సింగిల్ క్లిక్ చేయండి. 6% or 3 votes looks more likely now అని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటి మైక్ సింబల్ మళ్ళీ ఒకసారి సింగిల్ ట్యాపే చేయండి. సో మళ్ళీ స్టార్ట్ చేయాలండి, మళ్ళీ సింగిల్ ట్యాప్, మళ్ళీ స్టాప్ చేయాలండి సింగిల్ ట్యాప్. ప్రీరియర్ హ్యాస్ యాన్ ఆల్మైటీ వాఫ్ట్ ఎట్ ఏ వైడ్ షార్ట్ వన్. బాబీ బోలినియా హ్యాడ్ 2 హిట్స్ అండ్ యాడ్ యాన్ ఆర్బీఐ అండ్ స్కోర్డ్ 3 times ఫర్. ఐ ఆల్వేస్ సే వాట్ ఐ వాంటెడ్ టు సే ఆన్ సోషల్ మీడియా లాంగ్ సెడ్. సో ఇప్పుడు చూడండి, సో స్టెప్స్ అనేది కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే తీశాను. మీరు డైలీ పదాలు చదవండి, డబ్బులు అయితే వీళ్ళు పేటిఎం క్యాష్కి వేస్తానంటున్నారు. సో మార్నింగ్ వచ్చేసి 10 AM అండ్ నైట్ వచ్చేసి 12 PMకి మనకి పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పి వీళ్ళు స్క్రీన్ షాట్స్లో ఇక్కడ చూపించడం జరిగింది. మినిమం 25 రూపీస్ వస్తే మనకి పేటిఎం క్యాష్ అయితే వస్తుంది. ఇంకా చూడండి పర్ రిఫర్కి వచ్చేసి 50 రూపీస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాగిన్ ఆర్ సైన్ అప్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. మీరు కొత్త యూజర్స్ అయితే ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడి మీద లాగిన్ అయిన తర్వాత మీకు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు తెలుగు అంతగా రాదు సో చదవడం అనేది, అందువల్ల నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మీ ఏజ్ ఎంత అని చెప్పి అడుగుతుంది, ఏజ్ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మేల్ ఆ ఫీమేల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది, ఏదో ఒకటి ఎంటర్ చేసేయండి, 10th కానీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఇంకేదో ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి రిఫరల్ కోడ్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో డైలీ అప్ టు 500 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు అంటున్నారు. నెక్స్ట్ మీ పేటిఎం మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ ఏరియాలో రికార్డింగ్ చేసుకున్నారు దాని
దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోండి. హౌస్లో అయితే హోమ్ అని చెప్పి, ఒకవేళ ట్రాఫిక్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది, దానివల్ల ట్రాఫిక్ అనేది. కాలేజ్లో కొద్దిగా ఎయిర్ సౌండ్ అయితే వస్తుంది. అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అది కౌంట్ చేయాలి కాబట్టి అలా ఆప్షన్స్ అయితే అడుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఫాస్ట్గా ఎలా తీసుకోవాలి అండ్ వేరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా, మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. రిఫర్ ఎలా చేయాలి, రిఫర్కి 50 రూపీస్ ఎలా వస్తాయి, ఇప్పుడు ఫాస్ట్ ఎర్నింగ్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి పైన పేరు ఉంది కదా, ఒక్కసారి రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. ఎంసీఎన్ఏ మారా 300000110. అండర్ రిఫర్ పీటర్స్బర్గ్ స్లిమ్ ఎపియర్డ్ అండ్ లెఫ్ట్ ఫ్లవర్స్. బెటర్ ట్రాన్సిస్టర్స్ కెన్ ఆఫర్ హయ్యర్ స్పీడ్ వైల్ కన్స్యూమర్స్ లెస్ పవర్. అండ్ మీకు వచ్చింది అనుకోండి ఫాస్ట్గా మీరు చెప్పుకుంటూ పోవచ్చు. ఒకవేళ మీకు రాలేదనుకుంటే ప్రొనౌన్సేషన్ ఏమైనా, ఇంగ్లీష్లో అయితే ప్రొనౌన్సేషన్ మిస్టేక్స్ అయితే ఉంటాయి, అందువల్ల ఎక్కువ కౌంట్ అవ్వకపోవచ్చేమో. మీరు ఒకటికి రెండు సార్లు ఫస్ట్ పదాలు అయితే ఒకసారి చూడండి ఏమున్నాయని చెప్పి ఈజీగా మీరు చదివేయచ్చు. ప్లీజ్ సెండ్ 10,59,731 రూపీస్ ఫ్రమ్ ఏటీఎం సియుఎం డెబిట్ కార్డు టు హిబా అకౌంట్. ఇప్పుడు మనం రిఫర్ ఎలా చేయాలి అది కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో ఆప్షన్ అయితే 3 డాట్స్ అయితే కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత రిఫర్ అండ్ ఎన్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో రిఫర్ అండ్ ఎన్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకొని మీరు లాంగ్వేజ్ అయితే రిఫర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫీడ్బ్యాక్ అని చెప్పి ఆప్షన్ ఉంది, ఫీడ్బ్యాక్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు వాళ్ళకి కంప్లైంట్ అయితే చేయొచ్చు. సో మనకి ఇన్కమ్ అయితే యాడ్ అయిందా లేదా అది కూడా చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు మన దాంట్లో ఇన్కమ్ ఎంత ఉందో అది కూడా చెక్ చేద్దాం. ఎర్నింగ్స్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకుందాం. ఇందాక 157.15 ఉండాలి, ఇప్పుడు 158.55 అయింది. సో కొంతమంది ఏంటంటే టాస్క్ చేసిన తర్వాత వెంటనే ఎర్నింగ్స్ అని ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు, వాళ్ళకి ఎర్నింగ్స్ యాడ్ కాలేదేంటన్నా అనుకుంటారు. సో కొంతమంది వెంటనే ఎర్నింగ్స్ యాడ్ కాలేదని చెప్పి అన్ఇన్స్టాల్ చేసుకుంటారు. సో అలా చేయొద్దు. ఇంకోటి చూడండి, ఎర్నింగ్స్ అనేది కౌంట్ అవ్వడానికి వీళ్ళు 10 మినిట్స్ అంటున్నారు, 5 to 10 మినిట్స్ అయితే టైం పట్టచ్చు. వీరు మళ్ళీ ఎర్నింగ్స్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే కాసేపటికి రీఫ్రెష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టోటల్ మీ ఎర్నింగ్ అనేది ఈ రోజు ఎర్నింగ్, ఏ రోజు కార్ ఎర్నింగ్ మీకు ఇక్కడైతే చూపిస్తుంది. రిఫర్ కోడ్ అనేది దాని కింద మీకు డిస్ప్లే అయితే అవుతుంది. సో దానితో పాటు రిఫర్ ఎర్నింగ్స్ చూడండి, 890 రూపీస్ అయితే చూపిస్తుంది రిఫర్ ద్వారా. చాలామంది రావు అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు రిఫర్ ఎర్నింగ్స్ ఎలా వస్తాయి తెలుసుకుందాం. ఇక్కడ ప్రైజింగ్ పాలసీ అని చెప్పి ఉంటుంది, ఇక్కడ దాని గురించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అయితే మారిపోతూ ఉంటాయి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎవ్రీ రికార్డింగ్ వచ్చేసి 25 ప్రైస్ ఇచ్చేవాళ్ళు ప్రీవియస్లో, ఇప్పుడు 20 ప్రైస్ మాత్రమే ఇచ్చారు. మేబీ అతి త్వరలో ఇంకా తగ్గించే ఛాన్స్ ఉంది, ఎందుకంటే చాలా రోజులు అయిపోతుంది కాబట్టి యూజర్స్ బాగా పెరుగుతున్నారు. సో మీరు తొందరగా యూజ్ చేసుకుంటే అంటే స్టార్టింగ్ టైంలోనే మీరు మంచి ఇన్కమ్స్ని ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి. మంచి సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ అని చెప్పుకోవచ్చు. మీ పేటిఎం అకౌంట్లో రోజుకి 50 నుంచి 100, 150 అంతకు మించి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ రిఫరల్ పాలసీ చూసుకుంటే మీకు వచ్చేసి మీరు ఒక రికార్డింగ్ చేసినందుకు 20 ప్రైస్ ఇస్తున్నారు, అండ్ మీకేందో యూజ్ చేసిన యూజర్ దగ్గర నుంచి 10 ప్రైస్ అయితే వస్తున్నాయి. ఇలా మీ ఫ్రెండ్ కొన్ని టాస్కులు చేస్తూ ఉంటే అప్పుడు మీకు అప్ టు 50 రూపీస్ వరకు అయితే వస్తాయి. అంటే మీ ఫ్రెండ్ వచ్చేసి టోటల్గా అంటే మినిమం టు మినిమం కాలేజ్ ఫ్రెండ్స్ కానీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ నియర్లీ 5 to 10 మెంబర్స్ ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. మీరు వాళ్ళకి మంచి యాప్ చెప్పారని వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు. అండ్ మ్యాక్సిమం పర్ రిఫర్కి వచ్చేసి 50 రూపీస్, అండ్ పర్ లాంగ్వేజ్కి వచ్చేసి ఇక్కడ 2000 అని చెప్పుంది కదా. సో మీకు మొత్తం వచ్చేసి 2000 అనుకుంటారు, 2000 ఏం కాదు, పర్ లాంగ్వేజ్కి వచ్చేసి 2000. ఇప్పుడు మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను వేరే లాంగ్వేజ్ ఎలా సెలెక్ట్ చేయాలి, మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. సో ఒకసారి మీకు అర్థం కాలేదనుకోండి ఒకటికి రెండు సార్లు వీడియో అయితే చూడండి, ఖచ్చితంగా మీకు అర్థం అయితే అవుతుంది. ఇక్కడ మళ్ళీ 3 లైన్స్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ 3 లైన్స్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత చేంజ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ వస్తుంది. చేంజ్ లాంగ్వేజ్ ఆప్షన్లో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను, తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు ఎర్నింగ్స్ మళ్ళీ వేరుగా ఉంటుంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ వచ్చేసి తెలుగు ఎర్నింగ్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, తెలుగులో వేరే ఎర్నింగ్స్ ఉంటాయి. అంటే ఇంకో ఫ్రెండ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్లో యూస్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు రిఫర్ ఎర్నింగ్ మీకు ఇంగ్లీష్లో యాడ్ అవుతుంది. ఇలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది మాకు ఎర్నింగ్స్ యాడ్ కావట్లేదు అది ఇది అని చెప్పి అనుకుంటారు. సో ఇది ఒక చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. సో తెలుగు అనేది నాకు అంతగా రాదు కాబట్టి నేను తెలుగు ఎక్కువగా ట్రై చేయలేదు. సో తెలుగు రిఫర్ ఎర్నింగ్స్ వచ్చేసి నాకు 460 అయితే నాకు విడిగా చూపిస్తుంది. అండ్ తెలుగు పేమెంట్ కూడా నాకు విడిగా చూపిస్తుంది 34.55 అని చెప్పి. అంటే వేటికి వాటికి ఎర్నింగ్స్ అయితే మనకు విడిగా అయితే ఉంటాయి. సో మన యూజర్స్లో ఎక్కువ మంది వచ్చేసి తెలుగు ఉన్నారు, ఇంగ్లీష్ ఉన్నారు, అంటే యూస్ చేసేది హిందీ ఎక్కువ మంది యూజ్ చేయరు కాబట్టి నాకు హిందీ ఎర్నింగ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ విధంగా మీకు ఎన్ని లాంగ్వేజెస్ కావాలంటే ఒక కొన్ని లాంగ్వేజెస్ అయితే ప్రజెంట్ ఇచ్చారు, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్ కూడా యాడ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా ఈ వీడియోలో మీరు మంచి కాన్సెప్ట్స్ అయితే తెలుసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో వీటి ద్వారా మంచి పేటింగ్ క్యాష్ ప్రతి ఒక్కళ్ళు ఎర్న్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి పేమెంట్ వచ్చేసి 25 రూపీస్, మనకి మీరేం విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్కడ మనకి విత్డ్రా ఆప్షన్ అయితే ఉండదు. సో ఆటోమేటిక్గా మీకు పేమెంట్ అయితే వస్తుంది ఆ టైంకి, లేకపోతే కాస్త టైం పట్టే ఛాన్స్ ఉంది.
సో ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మీకోసం మన ఛానల్లో మరెన్నో వీడియోస్ అయితే ఉంటాయి, వీడియో కింద డిస్క్రిప్షన్లో మరెన్నో రెఫరల్ లింక్స్ కూడా ఇస్తాను. మీకు యూస్ఫుల్ ఏమైనా పేటిఎం క్యాష్ యాప్స్ యూస్ చేసుకోండి, ఇదే విధంగా సపోర్ట్ చేస్తుండండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్.